నిన్న ఈరోజు అంటే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చకచకా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ బాబు గారు కేంద్ర హోంశాఖకు ఒక లెటర్, 5 పేజీ లెటర్ రాశారని, అది వారికి చేరిందని మీడియాలో, సోషల్ మీడియాలో నిన్న సుమారుగా 3 గంటల సేపు హల్చల్ చేసింది. ఆ తర్వాత అదే మీడియా ఇది ఫేక్ లెటర్ అని, అవాస్తవం కాదని నిమ్మగడ్డ రమేష్ బాబు గారు దాన్ని రాయలేదని మళ్ళా వారే ప్రచారం చేశారు. తర్వాత విలేకరులు, పత్రికా విలేకరులు కొంతమంది రమేష్ బాబు గారు ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న తరుణంలో వారిని ఈ రకంగా లేఖ వచ్చింది, ఇది నిజమేనా అని అడిగితే ఆ లేఖ నేను రాయలేదని మాకు చెప్పలేదు కానీ పత్రికా విలేకరికే చెప్పినట్టుగా, 5-6 చెప్పినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. మాకు నిన్న నుంచి దీన్ని పూర్తిగా పరిశీలన చేస్తూ వచ్చాం. నిన్న కూడా మీడియాతో మేము మాట్లాడాం. ఇది ఒక పెద్ద కుట్రలో భాగంగా అర్థమవుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలై అపోజిషన్లో కూర్చున్న తర్వాత ఈ ప్రభుత్వం మీద కుట్ర చేసి ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళకోకుండా కట్టడి చేయాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రతి క్షణం అడ్డుతగులుతున్నటువంటి అంశాన్ని నేను మీకు ప్రత్యేకంగా ఇవాళ చెప్పవలసిన అవసరం లేదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, లేదా ప్రభుత్వం, మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా కానివ్వండి, ఆ నిర్ణయాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనేటువంటి తాపత్రయంతో రాజ్యాంగ వ్యవస్థలను సహితం చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటున్నటువంటి వైనం చూసినప్పుడు నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు చేసేటటువంటి పనులకు ప్రజాస్వామ్యం తల వంచాలా అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎంతటికైనా దిగజారుతాడు అనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇవాళ ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే, మేము ఈ పూట డీజీపీ గారిని కూడా కలిశాం ఈ లెటర్కు సంబంధించినటువంటి అంశం మీద. డీజీపీ గారిని కూడా కలిసి, వీఆర్ టిల్ నౌ ఇవాళ్ళకి కూడా ప్రభుత్వం కానీ లేదా ప్రజలు కానీ చాలా సందిగ్ధంలో ఉన్నారు. అదేమిటంటే ఈ లెటరు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ బాబు గారు రాశారా రాయలేదా, 5 పేజీల లెటరు మీడియాలో ప్రత్యక్షమైంది. మరి వారికి సంబంధించినటువంటి పత్రికలు ఉన్నాయి, మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇవి ఫ్రంట్ పేజీలో మొత్తం అంతా రాశారు. దానిలో ఏముందో తూచ తప్పకోకుండా అంతా రాశారు. రాసి చివరిలో ఆ పత్రిక ఏమంటుందంటే, ఇది ఇంకా రమేష్ బాబు గారు ధృవపరచలేదు. ఆయన రాశాడు రాయలేదు, ఇంకా ధృవపరచలేదు. ఆయన రాశాడు రాయలేదు తెలియనటువంటి ఒక లెటర్ని ఫ్రంట్ పేజీలో రాసి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, పోలీస్ యంత్రాంగాన్ని అపాసుపాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగమా కాదా ఇది? ఇది ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇది చాలా సున్నితమైన, చాలా సీరియస్ అయినటువంటి అంశం. ఇది ఈ లెటర్ మీరు పత్రికల్లో చూసి ఉంటారు. ఈ 5 పేజీల లెటరు మొత్తం చదివితే కాస్త ఆలోచన చేస్తే ఎవరికైనా సరే, సామాన్యుడికి కానీ, అఫీషియల్స్కి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మీడియా ప్రతినిధులకు కానీ, జర్నలిస్టులకు కానీ, మేధావులకు కానీ ఈ మొత్తం లెటర్ చదివితే
ఇది బ్యూరోక్రాట్ రాసిన లెటరా లేక రాజకీయవేత్త రాసిన లెటరా? పచ్చి రాజకీయం దీనిలో ఇనుమడింపచేశారు. నాకు ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశం ఏమిటంటే, ఈ లెటర్లో అంటే మన రమేష్ బాబు గారు రాశారు అని చెప్పబడుతున్నటువంటి లెటర్లో, స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ బ్రాట్ ఇన్ ఆర్డినెన్స్, డ్రకోనియన్ ఆర్డినెన్స్, అంటే ఆర్డినెన్స్ ఒక రాక్షసత్వంతో కూడినటువంటి ఒక ఆర్డినెన్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది? సారా పంచకూడదు, డబ్బులు పంచకూడదు, పంచిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని తీసుకొస్తే ఇది రాక్షసత్వంతో కూడినటువంటి ఆర్డినెన్సు అని ఎలక్షన్ కమిషన్ చెప్తారేంటండి? ఎప్పుడన్నా చెప్పారా మీరు ఇంతకుముందు? ఎలక్షన్ కమిషన్కి ఏం పని అనేది? ఇది ఒక పొలిటీషియన్ రాసినటువంటి లెటరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, సరే ఎవరు రాశారు ఏమిటి? ఒక వ్యవస్థకు అధిపతి ఎలక్షన్ కమిషన్, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, దానికి నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరు నియమించినా ఆయన అధిపతిగా ఉన్నారు, కమిషన్గా ఉన్నారు. ఇంత గందరగోళం రాష్ట్రంలో జరుగుతూ ఉంటే నిన్న సాయంత్రం ఆయన బయటకు వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయారు, విమానం ఎక్కి మంచిది. ఇది నేను రాశానని కానీ రాయలేదని కానీ చెప్పరే? ఎందుక మౌనం? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వేసిన కుట్రలో ఈ మౌనం కూడా ఒక భాగం కాదా? చెప్పని అడుగుతా ఉన్నా, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నా, మేధావులను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ ఒక దుర్మార్గమైనటువంటి లెటర్ రాసి ప్రెస్ నోట్ పంపించి ప్రెస్కి లీక్ చేసి అఫీషియల్గా లీక్ చేస్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. రాస్తే ఎస్ నేను రాశాను, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇదిగోండి ప్రెస్ వారికి నేను ఇస్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు. తను రాశానో చెప్పడు, రాయలేదో చెప్పడు. ఏజెన్సీలకి మాత్రం అని రాయలేదని చెప్తాడు. వాట్ ఈస్ దిస్ ప్లే? ఏమిటి డ్రామా? ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా డ్రామాలు ఆడడం ధర్మమేనా? ఏం చేస్తున్నారు? సోజ్యం చూస్తున్నారా? ఇది దారుణమైనటువంటి అంశం. డిమోరలైజ్ చేసేయాలి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేయాలి, పోలీస్ యంత్రాంగాన్ని డిమోరలైజ్ చేయాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నది. ఆ దుర్బుద్ధిని మోసేటటువంటి ప్రయత్నం ఇవాళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేస్తున్నారంటే, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికైనా ఎందుకు నోరు విప్పడైనా? పైగా దీనిలో ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారంటే, ఆయనకి ఆ కుటుంబానికి రక్షణ లేదట, ప్రాణహాని ఉందట. ఏదన్నా సంఘటన జరిగాయండి? మేము వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించాం, వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం, తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన దగ్గర నుంచి గందరగోళ పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, రమేష్ బాబు గారు. ఈ లెటరు తీర్పు వచ్చిన తర్వాత ఈ లెటర్ రాయబడినట్టుగా ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందువల్లనే ఇవాళ మేము అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి డీజీపీ గారిని కలిశాం. అయ్యా అసలు ఇది ఎవరు రాశారు? రాసిన మాట నిజమా కాదా? అయితే రాసి ఉంటే, డీజీపీ రాసి, ఎలక్షన్ కమిషన్ రాసి ఉంటే వారు ఎందుకు అఫీషియల్గా దీన్ని రిలీజ్ చేయలేదు? తెలుగుదేశం ఆఫీసులో ఎందుకు రిలీజ్ అయింది? వాట్ ఈజ్ ది లింక్ బిట్వీన్ తెలుగుదేశం ఆఫీసు, అలాగే అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, ఈ రెండు ఆఫీసులకి ఉన్న బంధం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారికి రమేష్ బాబు గారికి బంధం ఉండవచ్చునేమో, కానీ ఒక రాజ్యాంగ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఉన్న సంబంధ బాంధవ్యాలు బంధం ఏమిటో తేలాలి. మీ ఎంక్వైరీలో మాత్రమే తేరాలి. నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఇది నిజంగా ఫోర్జరీ లెటర్ అయితే, ఆయన పేరు మీదుగా ఎవరైనా రిలీజ్ చేసి పంపించి ఉంటే ఇట్ ఇస్ ఎ బిగ్ క్రైమ్. ఈ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోవలసినటువంటి బాధ్యత రాష్ట్ర పోలీసుకు ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము తీసుకువెళ్ళి ఇచ్చాం. ఒకవేళ ఆయన రాశారా రాయలేదా తేల్చుకోవలసినటువంటి బాధ్యత కూడా ఆయనకే ఉన్నది. అయితే ఆయన రాయకపోతే ఒక రకంగాను, రాస్తే ఎందుకు అఫీషియల్గా ఆయన రిలీజ్ చేయలేదు? ఆయన సొంత జీమెయిల్లోనే ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్కి పంపించారు? కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఇవాళ జరుగుతూ ఉన్నది. టోటల్గా డిమోరలైజ్ చేసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఎస్ చాలా చోట్ల మేము
యునానిమస్గా మా అభ్యర్థులు ఎన్నిక కాబడ్డారు. కాబట్టం కొత్త, ఇంతకుముందు ఎప్పుడు కాలేదా? ఇవాళ నేను నిన్న కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ మొన్న శాసనసభకి పార్లమెంటుకి జరిగిన ఎన్నికల తరువాత నిర్వీర్యం అయిపోయింది. ఎంతమంది చేరారండి ఇవాళ తెలుగుదేశం పార్టీలో? యోధాన యోధులైనటువంటి వారందరూ కూడా, ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీని వదిలేసి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి కనిపించడం లేదా? ఎంతమంది చేరుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో? ఎంతమంది యోధాన యోధులైనటువంటి వారు వచ్చి మాజీ మంత్రులు అందరూ వచ్చి జాయిన్ అయ్యారా లేదా? నాయకత్వం అంతా పోతుందా లేదా? ఈ నాయకత్వం అంతా పోతున్నప్పుడు మేమెందుకు నిలబడాలని కేడర్ అనుకుంటుంది కదా. అనుకుంటున్నప్పుడు మాకు యునానిమస్గా వస్తున్నాయి, ఇవి వాస్తవం. అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నా, పోయినసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? మా ఎన్నికలకు ముందు జరిగాయి. అప్పుడు ప్రభుత్వం ఫామ్ కాలేదు, తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ కాలేదు. ఎవరు ఫామ్ అవుతారో తెలియనటువంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి. ఇవాళ ఎప్పుడు జరుగుతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి ముఖ్యమంత్రి అయ్యి తరువాత 9 మాసాల తర్వాత ఇది జరుగుతూ ఉన్నది. ఇది అందువలన తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయి పోటీ చేసిన ఉపయోగం లేదనేటువంటి నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు పారిపోతున్నారు. మేము ఏం చేయమంటారు? పట్టుకొచ్చి మేము ఎంచాలి నామినేషన్లు మనల్ని? ఏమండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి నామినేషన్ ఏమని చెప్పాలా మేము? ఏదో దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ఇప్పటికైనా అసలు నోరు విప్పాలి. నాకు అర్థం కాదండి, నిన్న ఈ లెటర్ లీక్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ బాబు గారు కామ్గా వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఏం మాట్లాడే, ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వరే, ఫోన్ ఆపేశారే, పత్రికా విలేకరులతో మాట్లాడరే, ఏమిటంటే జరగని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుమ్మెత్తిపోయినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బ్యాడ్ జరగని, రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా జరిగిపోతుందని ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు రాసుకొని బురద జలని అనేటువంటి ఉద్దేశంతోనే రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అంటే ఏం చెప్పాలి దీనికి? చాలా ప్రమాదమైనటువంటి దశకు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను తీసుకువెళ్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి మా ఆవేదన, అంతకు మించేయండి. దీనిలో ఎన్నికలు జరిగితే ఏమవుతాయి, జరగకపోతే ఏమవుతాయి, అది వేరే అంశం. మేము పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా లోకల్ బాడీ ఎన్నికలు జరగాలని గౌరవంతో మేము ప్రవర్తన చేస్తూ ఉంటే ముందేమో కరోనా వ్యాధి ఉంది కాబట్టి ఎన్నికలు జరగడానికి వీల్లేదని వేశారు. ఇప్పుడేమో గందరగోళాలు జరుగుతున్నాయట, పోలీసు వ్యవస్థ అంతా కూడా వారి చేతిలో ఉందట. పోలీసు చాలా ధర్మంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, అన్ని చోట్ల కేసులు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనం చూసి ఎన్ని కేసులు పెట్టారు, మీ అందరికీ నేను ఇస్తాను. ఇవాళ 88 కేసులు కేవలం ఒక ఎన్నికల సమయంలోనే 88 కేసులు రిజిస్టర్ చేశారు. 9 307 కేసులు పెట్టారు, హత్యం కేసులు 24 కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా మీకు ఇస్తాను నేను. పోలీసు వ్యవస్థ కరెక్ట్గా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం తప్ప మరొక విధంగా కాదు. మీరు భయపడి పారిపోతున్నారు, మీరు పోటీ చేయలేక పారిపోతున్నారు, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. దీని మీద ఒకటే మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎస్, ఈ నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఇలాంటి పొలిటికల్ లెటర్ రాసే ఉంటే ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఓకే, ఈ రకంగా దుర్మార్గంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి లాజికల్ ఎండ్ కావాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రను భగ్నం చేసేంత వరకు కూడా మేము పోరాడతాం, వాస్తవాలు బయటకు రావాలి. ఆయన లెటర్ రాశారు, ఎవరు ఈ రాసి నాకు సెక్యూరిటీ లేదు అని రాస్తే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని, పోలీస్ యంత్రాంగం ఇనిషియేట్ తీసుకొని, డీజీపీ గారు ఇనిషియేట్ తీసుకొని ఇమీడియట్గా వారికి ఫోర్స్ను పెంచారు, చివరి డబుల్ చేశారు. కావాల్సిన రక్షణ అంతా ఇస్తాం. ఎవరి మీద, అధికారుల మీద దౌర్జన్యం చేసేటటువంటి అలవాటు కానీ లక్షణం కానీ మాకు లేవు. మీకుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్లు చొక్కాలు పట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ పట్టుకున్నామని అడుగుతా ఉన్నా. తెలంగాణ డీజీపీ గారికి కూడా మన డీజీపీ గారు ఫోన్ చేసి అక్కడ కూడా రక్షణ కల్పించమన్నారు. సిఆర్పి బెటాలియన్ తీసుకురావాలన్నారు. ఏ విధమైన రక్షణ కావాల్సి వచ్చినా చేస్తాం, ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా
ప్రయత్నం చేయటానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. నేను ఒక్కసారి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా ఉపయోగించుకుంటున్నాడు. ఆయన ఉపయోగపడటం అనేది చాలా ద్రోహమైనటువంటి విషయం. ఈ లెటర్ రాసి ఆయన కాముగా కూర్చోవటమో లేక రాయకపోయినా ఈ లెటరు ప్రచారం జరుగుతుంటే సోద్యం చూస్తున్నట్టు చూస్తామో, చాలా తప్పిదం, క్షమించడానికి తప్పిదం. ఇట్ ఇస్ ఎ బిగ్ క్రైమ్. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఈ ప్రభుత్వం భావిస్తుంది. మేము కూడా పార్టీ తరఫున వెళ్ళి సహవాంగ్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.